अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दस्रुतिचिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकरपार्वतीभ्यां मूड सार्लु चेप्पंडि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय నాయనార్లు అంటే ముందే చెప్పుకున్నట్టుగా శివభక్తులు మహాత్ములు వీళ్ళంతా ఈ భక్తులకి శివుడు తప్ప మరొక లోకం లేదు శివ అనే రెండు అక్షరాలు ఉచ్చరించడం కోసం ఏదైనా చేస్తారు శివకథలు వింటూ ప్రాణం విడిచిపెడతారు ఆహారం లేకపోయినా బ్రతుకుతారు ఇంత మొండి భక్తులు ఈ ప్రపంచంలో ఇంకెక్కడ ఉండరు ఒక ముక్కలు చెప్పాలంటే వీళ్ళు మొండి భక్తులు బండభక్తులు ఇంత బండభక్తి మన దగ్గర ఎక్కడుందండి మనం ఎంతో భక్తులం శివుడికి అభిషేకం చేయడానికి వస్తాం ఒక పావుగంట కాఫీకి ఆలస్యం అయితే ఇంకా పూట మనంత పాపి మరొకడు ఉండడు కానీ వాళ్ళు అలా కాదే తిండికి మాడిపోయిన ప్రాణాలు పోతున్న ప్రాణాలు తీయవలసి వచ్చిన ఆత్మత్యాగానికి సిద్ధపడ్డారు తప్ప సర్వనాశనం అవ్వడానికి సిద్ధపడ్డారు తప్ప శివుడికి వ్యతిరేకంగా ఒక్కనాడు నడుచుకోలేదు అందుకని వాళ్ళని ప్రత్యేకంగా శివభక్తులు అనే పేరుతో ఒక గుంపుగా తయారు చేశాం తమిళంలో నాయనార్లు అంటున్నాం వాళ్ళని ఇంత భక్తే మీకుంటే వేరే ఇంకో చోటకి ఎందుకు వెళ్ళాలి మీకు చాలా కాలం క్రితం జరిగిన ఒక విషయం చెప్తానండి ఈ మధ్యనే ఒక ఆయన సుబ్బారావు గారిని పేరు కలిగిన ఒక ఆయన రాజమండ్రిలో ఉన్న భక్తులు మరణించారు బహుశా 2019లో మరణించారు ఆయన గురువు గారికి చాలా సేవ చేసినవాడు ఆయన రాజమండ్రి ప్రవచనానికి వెళ్ళినప్పుడల్లా ఎదురుగుండానే కూర్చునేవాడు పెద్దవాడు ఆయన ఓసారి కాశీ వెళ్ళారు 9 రాత్రులు ఉండడానికి వెళ్ళారు అక్కడ ఆయనకు ఒక సన్యాసి కనపడ్డాడు సన్యాసుల్లో కూడా శివ సన్యాసి అంటారు ఆయన శివుడి వేషం వంటి వేషం ధరించి చేతిలో శూలం ధరించి డమరుకం ధరించి జటాజోటాలు ధరించి అచ్చం శివునిలో ఉండేటటువంటి వాళ్ళని శివయోగులు లేక శివ సన్యాసులు అంటారు ఈ శివప్రాణంలో ఈ పెరియ చరిత్రల్లో మహాత్ముల చరిత్రలో అందరూ ఇలాంటి శివ సన్యాసులే కనపడతారు శివయోగులే కనపడతారు అలాంటి శివయోగి కనపడి కాశీ దేనికి వచ్చావని అడిగాడు విశ్వనాథుని దర్శనం కోసం వచ్చానన్నాడు ఆయన ఏ నీ గురువులో విశ్వనాథుని చూడలేవా చూడలేనప్పుడు కాశీ వచ్చి ఉపయోగం ఏముంది అన్నట్టు ఆయనతో వెంటనే 9 రోజులు ఉందాం అనుకున్నవాడు వెనక్కి వచ్చాడండి వచ్చి గురువుగారు ఒక జంగమ దేవరా మీరంటే ఎవరో ఆయనకి తెలియదు ఆయన మీ గురించి చెప్పాడు మళ్ళీ వెనక్కి వచ్చాను మీ గురువే విశ్వనాథుడు అనుకో ఆయన ఎక్కడుంటే అక్కడే కాశీ అనుకో గురువు పాదాలే నీకు కాశీక్షేత్రం గురువు బోధయే వేదం శివపురాణం ఆయన దర్శనమే విశ్వనాథ దర్శనం అన్నాడు
నేను 9 రోజులు మధ్యలో వచ్చేసాను, ఈ రోజు నుంచే పాదం విడిచిపెట్టనన్నాడు. అలాగే ఉన్నాడు ఆయన. ఆయన చచ్చిపోయిన తర్వాత గోదావరి తీరంలో ఆయన దహనం చేశారు. నన్ను కాశీ కూడా తీసుకెళ్ళదు, గోదావరి దగ్గరే తగలబెట్టాడు అన్నాడు ఆయన. ఇలా ఎవరైనా అంటారా అంటే అంటారు. కావాలంటే లింగయ్య గారిని అడగండి, వాళ్ళ నాన్నగారు కూడా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, గోదావరి తీరంలోనే దహనం చేయమన్నారట మన సువర్ణ లింగయ్య గారి తండ్రి గారు కూడా, అంతటి వేద పండితులు కూడా. మహాత్ములకి అన్నీ ఒకటే. సామాన్యుడికి మహాత్ములకి చాలా తేడా ఉంటుంది. వాళ్ళు ఉన్న చోట గంగ వస్తుంది, వాళ్ళు ఉన్న చోట కాశీ వస్తుంది. అందుకే హిందీలో ఏమన్నారు, మంచంగాతో కఠౌ తీమే గంగా. మనస్సు పవిత్రంగా ఉంటే నీ పక్కన ఉన్న చెంబులోకి గంగ వస్తుంది. చెంబులో నీళ్లే గంగ అవుతాయి, వేరే తీర్థయాత్రలకు వెళ్ళక్కర్ల. వాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్న చోటే కాశీ వస్తుందండి. కేదారాది సమస్త తీర్థములు కోర్కెల్ చూడబోనేటికిన్ కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు. ధూర్జటి ఎంత బాగా రాశాడండి. ఒరి వెర్రివాడా, నిజమైన భక్తి శివుడి మీద గురువు మీద ఉంటే కేదారం వంటి సమస్త తీర్థములు చూడవలసిన అవసరం లేదు. అలాగని మానేమని అండల్లా, ఈయన మీద ఉండవలసిన భక్తి ఉంటే చాలు నీకు. ఎందుకని, నీ ఇంటి ముంగిలే కైలాసం, నీ కడుపే కైలాసం, కాదా ముంగిలి వారణాసి. వారణాసి నీ ఇంటి ముంగిలి అంటే నీ ఇంటి గడపే, నీ ప్రాంగణమే వారణాసి అవుతుంది. ముంగిట్లోకి వారణాసి వస్తుందని అర్థం అన్నమాట. నీ ఇంట్లోకి వారణాసి వస్తుంది భక్తి ఉంటే, నీ కడుపే కైలాస శైలం అవుతుంది అన్నాడు ఆయన. ఇది తెలియక సరి అయిన భక్తి లేక అరకొర భక్తితో తిరగడం వల్లే ఎన్నాళ్ళైనా ఒక్కడూ తరించకపోవడానికి మూల కారణం అన్నమాట. కాబట్టి మహాత్ములు అది చేస్తారు. ఆ సుబ్బారావు గారు 2019లో మాఘమాసంలో మరణించారు. మరణిస్తున్నప్పుడు ఆయనకి కంటి ముందు అదిగో గురువు కనపడుతున్నారు. ఆ గురువు గారు కూడా కాశీఖండం చెబుతున్న గురువు గారే కనపడుతున్నారు. ఆయన సూర్యుడి వంటి తేజస్సుతో కనపడుతున్నాడు అని పిల్లలకి చెప్పి చచ్చిపోయారు. ఆయన గోదావరి తీరంలో దహనం చేస్తే ఆయన శరీరంలోంచి అద్భుతమైన జ్యోతి అందరూ చూస్తూ ఉండగా లేచి సూర్యుడిలో కలిసిపోయిందిటండి. ఇది ప్రత్యక్షంగా చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయిలు నాకు వచ్చి చెప్తే నేనే ఆశ్చర్యపోయాను. కాబట్టి ఇక్కడ గురువుగారి శక్తి కాదు, ఆ గురువుగారి మీద ఆయనకున్న భక్తి అటువంటిది. ఎక్కడికి వెళ్ళినా పద్మాకరాఖ్య పర్యంతం వందే గురు పరంపరాం అన్నాడు ఆయన. ఎంత గొప్పవాడు ఆయన. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం పద్మాకరాఖ్య పర్యంతం వందే గురు పరంపరాం అని పలికేవాడు ఆయన. ఆ పలకడం వల్ల ఈ గురువులో విశ్వనాథుడు కనబడ్డాడు. ఆయన శరీరంలో ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది. అటువంటిది ఇక్కడ నుంచి ఈ గురు పరంపరలోకి వచ్చి కూడా దురదృష్టవశాత్తు మధ్యలో కొంతమంది వెళ్ళిపోతారు చూడండి. ఆ పాదుకులు పట్టుకుని ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ ఊరెళ్ళి ఈ ఊరెళ్ళి ఆ పటాలు పంచిపెట్టి హాయిగా పరమాత్మని దర్శనం చేసుకోవడం అనేసి తెగతిరుగుతూ నానాయాతన పడిపోతున్నారు. ఇలాంటి పురాణం జరుగుతూ ఉంటే ఇది మానేసి నేనేమో విజయవాడ పెడతానండి, రాజమండ్రి పెడుతానండి, ఇంకెవడో పురాణం చెబుతుంటే పెడుతున్నానండి అన్నవాడి కర్మయోగాన్ని ఎవడో మార్చగలుగుతాడు? ఎక్కడైనా నీకు ఒక్క గురువు నచ్చిన గురువుని దృఢంగా పట్టుకో, విడిచిపెట్టకు. 100 మంది దగ్గరికి తిరగద్దు, అటు ఇటు కాకుండా భ్రష్టుడు అవుతావు. అతో భ్రష్ట ఇతో భ్రష్ట. ఈ విషయంలో సత్యనారాయణ గారిని చూసి నేర్చుకోవాలి. ఒక్కసారి ఇక్కడ ఆశ్రయించారు ఈ పరమాత్మని, ఈ పీఠాన్ని. ఇక మళ్ళీ ఆయన వెనుదిరిగి చూడలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ పీఠం తప్ప మరొకట్లేదు ఆయనకి. నేను చెబితేనే పెడతారు, లేకపోతే వెళ్ళరు. అలాగే ఇక్కడ ఉన్న కొంతమంది భక్తులు అటువంటి వాళ్ళు. ఒకసారి వచ్చాక వాళ్ళు దృఢ విశ్వాసంతో వచ్చాక ఇంకో చోటకి వెళ్ళలేదు. మా అర్చకస్వామి గారికి ఒక సంబంధం వచ్చింది, ఎవరో వచ్చి కాస్త ఆస్తిస్తాం కానీ మా ఊళ్ళో ఉండిపోన్నారట. వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఈ పీఠం వదిలిపెట్టి ఇంకో చోటకి వెళ్ళే చోటికి వెళ్ళను, 50 కోట్లు ఇచ్చినా నాకు వద్దు పొమ్మన్నాడు అంతే. అది జ్ఞానం అంటే. ఆ కోట్లు నిలబడవు. ఇవాళ నాకు వాడు చెప్తూ ఉంటే అందుకని ఆయన ప్రధాన అర్చకుడు అయ్యాడు ఇక్కడ. నేను నాకు 50 కోట్లు ఆస్తి వచ్చినా ఈ పీఠాన్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చాను, ఇదే శుభం. మీరు చెబితే ఆ సంబంధం వచ్చింది, ఆ సంబంధం కోసమని ఈ పీఠాన్ని అమ్మవారిని వదులుతానా? ఇక్కడుంటే ఆయనే సర్వవ్యాపకుడు, ఆయనే ప్రధాన అర్చకుడు, ఆయన చెప్పిన మాట మీరు విని అభిషేకం చేయించుకుంటారు, చివరికి నేను కూడా ఆయన మాట వింటాను. అదే ఆయన అక్కడికి వెళ్ళాడు అనుకోండి, రేపటి నుంచి అక్కడికి వెళ్ళి ఆవిడకి కాళ్ళు నొక్కుతూ తల దువ్వుతూ పేలు చూస్తూ నానాయాత్ర పడతాడు. అవి ఒక్కర్లేదు ఆయన అన్నాడు అంతే. చాలా గొప్ప భక్తిది. ఇలాంటి భక్తి కలిగినటువంటి వాడికి ఎప్పుడు జీవితంలో కష్టం రాదు. అమ్మవారిని, మన పీఠాన్ని, గురువుని
అత్యంత భక్తితో దృఢత్వంతో నమ్ముకుంటే ఇంత అన్నం పెట్టుకుని ఎందుకు ఉంటుందండి? సకల శుభాలు ఇస్తుంది, కీర్తి ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది, ముక్తి ఇస్తుంది. ఇప్పుడు మీకు వెంటనే తెలియకపోవచ్చు, కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ క్షేత్రంలోకి మీరు అడుగు పెట్టాలంటే మిమ్మల్ని కూడా గుమ్మం దగ్గర ఆపేస్తారు. అంత జనం వస్తారు, దీనికోసం తహతహలాడతారు. ఆనాడు గురు దర్శనం ఇంత ఇప్పుడే కొంచెం సులభం కాకుండా అయిపోతుంది, భవిష్యత్తులో ఇంకా కష్టం అవుతుంది. ఇది పరమ పవిత్ర క్షేత్రం, ఇది వారణాసి, ఇదే ప్రయాగ, ఇదే కేదారం, ఇదే బదరి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సత్యధర్మేశ్వర లింగం, పద్మేశ్వర లింగం, మా అమ్మవార్ల యొక్క దివ్యస్థలం, ఇవన్నీ ఇటువంటి స్థలాలు దొరకమంటే దొరకవు. ఇది అత్యంత పవిత్ర తీర్థం. ఇవాళ వచ్చిన వాళ్ళంతా అదృష్టవంతులే. ఒకప్పుడు పుట్టపర్తి వెళ్ళిన వాళ్ళకి, తర్వాత వెళ్ళిన వాళ్ళకి అంత తేడా వచ్చిందండి, అవునా? అలాగే ఒకప్పుడు గణపతి సత్యానంద స్వామి వారి దగ్గరికి తేరిగ్గా వెళ్ళగలిగేవాడు, ఇప్పుడు ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత జనం, ఎంత కష్టం. మరి ఆయన ఎంత కరుణామూర్తి అయినా ఈ జనాన్ని తోసుకుని మనం వెళ్ళడం కష్టం అవుతుందా లేదా? ఏదైనంతే రాను 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 గొప్ప తీర్థాలు అవుతాయి ఇవన్నీ కూడా. అలా తీర్థస్థలం చేయడం కోసమే ఇక్కడ ఈ మారుమూల అత్యంత హేయమైన స్థలాన్ని గురువుగారు ఎన్నుకున్నారు. పందులు పొల్లాడుతూ మానవ మాత్రుడు అడుగు పెట్టలేని అసాంఘిక కార్యక్రమాలకి, పాపిష్టి కార్యక్రమాలకి నిలయమైన ఈ స్థలమును గురువుగారు ఎన్నుకుని కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇవాళ ఈ స్థలం ఎంత క్షేత్రం అయిపోయిందండి. అసలు ఇక్కడికి ఎవడన్నా వచ్చాడా ఈ ఏరియా అంటే ఎవరికైనా తెలుసినా, అవునా? అదే మహాత్ముల యొక్క పాదస్పర్శ యొక్క లాభం అన్నమాట. వాళ్ళు అక్కడ అడుగు పెడితే చాలా పవిత్ర స్థలం అయిపోతుంది, ఎటువంటి అపవిత్ర స్థలమైనా పవిత్రమైపోతుంది. దాన్ని నమ్ముకోవాలి. నమ్ముకోవడం మానేసి నేను రాజమండ్రి పెడతానండి, లేకపోతే కొవ్వూరు పెడతానండి, నెల్లూరు పెడతానండి, ఇంకో తోటకి పెడతానండి అంటే ఏం చేస్తాం? ఎవడి కర్మయోగం వాడిది. బాగుపడే గీత భగవంతుడు మనకి ఇవ్వాలి. అన్నీ ఉన్నా అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనుందనో సామెత ఉంది, అలా అవ్వకూడదు మనం, అవునా కదా? మనకు గొప్ప యోగం పట్టాలి. ఆ యోగం పట్టాలంటే ఇంకా 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 దృఢత్వంతో గురుభక్తి, క్షేత్రభక్తి, తీర్థభక్తి, పురాణభక్తి పెంపొందించుకోవాలి. చూడండి, కొంతమంది ప్రొఫైల్ ఫోటోలు ఉన్నాయి వాట్సాప్లో, ఎప్పటికి కూడా గురువుగారి పాదుకలు, పాదాలను గుర్తులు పెట్టుకునే వాళ్ళు కొందరుమంది, గురువుగారి పురాణం ఫోటోలు కొందరు పెట్టుకుంటారు, అవి మానేసి వేరే వాళ్ళు పెట్టుకుంటారు కొంతమంది. వాళ్ళు గురుభక్తులే, వాళ్ళు ఎప్పటికైనా ధరిస్తారు, ధరించరు. ఎందుకనంటే వాళ్ళకి దాని మీద ఉండదు భక్తి, ఇటు దీని మీద ఉండదు, చంచలత్వంతో ఉంటుంది. భగవద్భక్తి కలిగిన వాడు గురు పరీక్షలో నెగ్గాలి. గురువుగారి పరీక్షలో నెగ్గితే ఈ జన్మలో తరిస్తాడు. అలా తరించినటువంటి భక్తులే ఈ నాయనార్లు అంటే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, దగ్గరలో ఉన్న గుడుల్లోనే ఉన్నారు. కొందరు చిదంబరం వెళ్ళారు, ఆ పక్కన ఉన్నవాళ్ళు. కొందరు చోళమండలంలో భక్తులు, నత్కీరుడు లాంటి వాడు కాళహస్తికి వచ్చాడు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. ఎంచుకున్నవాళ్ళు ఆయా ప్రాంతాల్లోనే తరించారు. ఇందులో ఇప్పుడు ఈ నాయనారుల్లో కాశీకి కూడా వెళ్ళిన వాళ్ళు లేరు తెలుసా మీకు, అయినా శివుడిలో కలిసిపోయారు. అంటే ఈశ్వరుడు అంత కరుణామూర్తితో చూడండి, కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తేనే ముక్తి అన్న స్వామి కూడా పరమభక్తులైతే వాళ్ళని ఆ జన్మలోనే తనలో కలుపుకున్నాడు. అందుకే శివుడు కరుణామూర్తి. ఎంత గొప్పవాడండి మహానుభావ శంకరాచార్యులు వారు. ఆయన నిరంతరం శివనామ సంకీర్తనం చేయండి అన్నారు. మీకు చాలా కాలం క్రితం నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పాలి. ఇన్ని పురాణములు ఉన్నాయి కదా, ఇన్ని అనువాద గ్రంథాలు ఉన్నాయి కదా తెలుగులో, వాటిల్లో గురువుగారు కొన్నింటినే కంఠస్థం చేసి మిగతా వాటి గురించి ఎక్కువ ఎందుకు చెప్పట్లేదు అనుకుంటారు మీరు? నా చిన్నప్పుడు శివుడు కల్లో కనపడి భాగవతం, పోతన గారు రాసిన భాగవతం చదివి పురాణం కింద చెప్పు, దానివల్ల నువ్వు ఈ జన్మలో గురువు అవడమే కాక నువ్వు తరించి 10 మందిని తరింపచేస్తావు అని మొట్టమొదట శివుడు ఆనతిచ్చాడు నాకు భాగవతం చెప్పమని. భాగవతం చెబుతూ ఉండగా విష్ణువు కల్లో కనబడ్డాడు. కనబడి, నాయన నువ్వు ధూర్జటి రాసిన కాళహస్తీశ్వర మహాత్మ్యం చెప్పు అన్నాడండి. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి, విష్ణువు చరిత్ర అయిన భాగవతాన్ని శివుడు చెప్పమన్నాడు, శివుడి చరిత్రని విష్ణువు చెప్పమన్నాడు. అంటే శివకేశవులు ఇద్దరు ఒకటే, ఈయన గురించి ఆయన, ఆయన గురించి ఈయనే చెబుతారు, ఈ ఇద్దరు గురించి చెప్పన్నారు. ఈ రెండూ చెబుతూ ఉంటే హరిహరులిద్దరూ ఐకమత్య రూపంతో, అంటే సగం శివుడు సగం విష్ణువు రూపంతో హరిహరనాథుడి రూపంలో దర్శనమిచ్చి కవిత్రయం రాసిన భారతం కూడా చెప్పన్నారు. అందుకే 2012 నుంచి ఇప్పటి వరకు 3-4 సార్లు ఏకధాటిగా భారతాన్ని చెప్పాను. ఈ గ్రంథములు తప్ప మిగతా ఎన్నో కవిత్వాలు ఉన్నాయి. అవేవి నేను ఎక్కువగా చెప్పకపోవడానికి గల కారణం, వీటిని భగవంతుడు చెప్పమన్నాడు. ఇవి భగవంతుడు మెచ్చిన గ్రంథాలు. అందుకే పోతన గారి భాగవతానికి ఉన్న విలువ తర్వాత ఎంతోమంది రాశారు, ఓ ఇంతంత కవిత్వాలు మూటలు రాసి పారేశారు. కానీ పోతన భాగవతం మాత్రమే ఒక కల్పవృక్షమై లోకాన్ని రక్షించింది. అందుకే
భాగవతాఖ్య కల్పతరు ఉరివిన్ సద్విజశ్రేయమై అన్నాడు. అది కల్పతరు అంటే, కల్పవృక్షం అంటే అదనమాట. అందుకే దానికి ఉన్న కీర్తి అంత పెరిగింది. మహానుభావుడైనటువంటి దూర్జటి రాసినటువంటి కాళహస్తీశ్వర మహాత్మ్యం రోజు చదువుకుంటాం, ఆ కథలు మనం వింటాం. ఆయన కాళహస్తీశ్వర శతకం చదువుతాం. కవిత్రయం వారు మహానుభావుల ముగ్గురు త్రిమూర్తులు లాంటి వాళ్ళు, అటువంటి ఋషులు మళ్ళీ పుట్టరు. వాడు రాసిన భారతంలో ప్రత్యక్షరం, ప్రతి అణువు, ప్రతి కథ ఒక అద్భుతమైన వేదం. అదొక పంచమ వేదం. అందుకే వాటిని మనం పట్టించుకుంటున్నాం. మిగతా వాళ్ళు ఎంతోమంది చమత్కార కవిత్వాలు రాసినా ఏదో కవిత్వం కోసం కవులు చదువుతారు, కానీ సామాన్య భక్తులకు అవి తెలుస్తాయిటండి? మీరు ఆలోచించండి, ఇంతమంది కవుల్లో మీరు మహా అయితే ఎవరిని తలుచుకోగలుగుతారు? ఏ అల్లసాని పెద్దన గారు లాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు తెనాలి రామకృష్ణుడో గుర్తెచ్చుకుంటారు. అది కూడా కాస్త కోస్త చదువుకున్నవాడు. కానీ పోతన గురించి తెలియని తెలుగు వాడు లేడు. కవిత్రయ భారతం గురించి ఎరగని వాడు ఉండడు. దూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యం ఎరగని వాడు ఉండడు. మళ్ళీ వీళ్ళందరిలో కూడా పెద్దపేట పోతన గారికి వచ్చింది. కారణం, పరమ భక్తుడు కనుక ఆయన. అలాంటి భక్తులు ఎక్కడికి వెళ్ళక్కర్లా, వాళ్ళు ఇంట్లో కూర్చుని మోక్షం పొందుతారు. మీ ఇంట్లో కూర్చుని కూడా మీరు ఉన్న చోటు నుంచి కదలకుండా ముక్తి పొందగలిగేటటువంటి భాగ్యాన్ని ఈ మహానుభావులు భక్తులు మనకిచ్చారు. ఆ భక్తుల మార్గంలో నడుచుకుంటే, వాళ్ళలాగే నిరంతరం గురుసేవ చేస్తే, మనస్ఫూర్తిగా హరిహరులను పూజిస్తే ఈ జన్మలో తరిస్తాం. అంతలా భరించాలి, అంతలా శివుణ్ణి వరించాలి, అంతలా కష్టాలు భరించాలి. అంత వారికి వల్లే, వారు పడిన కష్టాలకు వల్లే మనం పడవలసిన అవసరం లేకపోయినా సరే అవసరమైతే ఎదుర్కొంటామని ధైర్యంతో చెప్పగలగాలి. కాబట్టి ఆ భక్తుల వలె నడుచుకుంటాం అని ఒక నిర్ణయం తీసుకోండి. కొంచెం కష్టమే, కానీ ప్రయత్నిస్తే సాధ్యమేముంది? మీరు ప్రయత్నించి చూడండి. ఆ భక్తులు నడుచుకున్నట్టు మేము నడుచుకోగలము అన్నంత మాత్రం చేత నడుచుకుంటారు. అటువంటి భక్తులకి మరొక్కసారి భక్తితో నమస్కారం చేయండి. ఇళయాన్కుడి అని ఒక గ్రామం ఉన్నది. ఇది చోళమండలంలో ఉంటుంది. తమిళనాడులో చోళులు పల్లవులు ఇద్దరు కూడా ప్రత్యేకమైన రాజులు. ఇద్దరు తమిళంలో వాళ్ళే. తమిళ సామ్రాజ్యంలో అటు సగం ఇటు సగం పరిపాలించిన వాళ్ళే. ఇద్దరికి పడి జవదండవి. మళ్ళీ చోళులు పల్లవులు ఘోర యుద్ధం చేశారు. అందుకనే వేళకోడానికి చోళ పల్లవ శబ్దాలు పక్క పక్కన కూడా రాయకూడదని వారి పూర్వకాలంలో. మీకు రహస్యం చెబుతాను. చాలా కాలం క్రితం ఆత్రేయను కవి గారు, ఆయన పేరేమిటి, ఆత్రేయ, ఆచార్య ఆత్రేయ అనే కవి గారు ఓ పాట రాయాలనుకున్నారు. అసలు దానికి పల్లవే రావడం లేదు ఆయనకి. ఆత్రేయ తొందరగా రాసేవాడు కాదు, కానీ రాస్తే చాలా అద్భుతంగా రాస్తాడు. అందుకని ఆయన గురించి ఏమనేవారు తెలుసా, రాయక నిర్మాతల్ని రాసి ప్రేక్షకుల్ని ఏడిపిస్తాడని వారు. ఆయన రాసిన పాటలు వింటే ప్రేక్షకులు ఏడ్చేవారట. రాయకేమో నిర్మాతలు కొంచెం ఏడిపించేవాడు ఆలస్యంగా రాసి, ఎందుకంటే లేట్ అయితే వాళ్ళకి ఇబ్బంది కనుక. రాసిన తర్వాత పాటలు వింటే ఈ విన్నవాళ్ళు ఏడ్చేవారు అన్నమాట. మనసు గతి ఇంతే అంటే అది విన్నవాడు ఏడవకి ఏమవుతాడు? ఆయన పాటలన్నీ ఎలాగే ఉంటాయి. అన్ని ఎంతసేపు మనస్సు దానికి ఏడుపులు గందరగోళం భలే రాసేవాడు ఆయన. చాలా అద్భుతమైన కవి ఆయన. ఆయన పాట ఒకటి రాయాలి, పల్లవి రావడంలా, అసలు స్టార్టింగే రావడంలా. అప్పట్లో చెన్నైలో చోళ అని ఒక హోటల్ ఉంది. చోళలో రూమ్ తీసుకుని అందులో కూర్చుని పాట రాయకూడదా, పల్లవి రాయకూడదా అనగానే చోళలో పల్లవులు ఏమిటన్నట్ట. అంటే చోళులకి పల్లవులకి పడదు కదా, అందుకని చోళలో పల్లవులు ఏమిటి అన్నాడు ఆయన. అంటే చోళులు ఉన్న చోట పల్లవులు ఉండరు. పల్లవులు అనే రాజులు, చోళులు అనే రాజులు ఇద్దరికి మధ్యన అంత విరోధం ఉండేదన్నమాట. మహాబలిపురం పల్లవరాజులు అది. అలాగే చోళమండలంలో చోళులు కూడా చాలా గొప్పవాళ్ళు. చోళులు గొప్ప వైష్ణవులు కూడా. వాళ్ళలో శైవులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు. అలాంటి ఒక ప్రాంతంలో ఇళయాన్కుడి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో మారన్ అని పేరు కలిగిన ఒక శివభక్తుడు ఉన్నాడు. సంస్కృతంలో మారహ, అదే వాళ్ళు మారన్ నకారం చేరుస్తారు. శివహ శివన్, నారాయణ నారాయణన్, అన్నిటికీ తమిళంలో నకార పూలు చేరుతుందండి. రామానుజన్, అది సంస్కృతంలో రామానుజ, అన్నీ అంతే వాళ్ళకి నకార పూలు చేరతాయి. ఒక్కొక్క భాషకు ఒక్కొక్క సంప్రదాయం. అదే మన తెలుగులోకి వచ్చేసరికి నారాయణ శబ్దం నారాయణుడు చేరుతుంది. మారహ మారుడు అంటాం, శివహ శివుడు, వాడు శివన్ మనం శివుడు. అందుకని ఆయా భాషల సంప్రదాయాలు తెలుసుకోవాలి.
ఇప్పుడు అత్యంతకి మారన్ అనేవాడు ఒకడు ఉన్నాడు. అక్కడవాడు అంటే మారుడు అనమాట. మారహ అంటే మన్మథుడు. ఈ కుర్రాడికి మారహ అని పేరు పెట్టారు. మన్మథుడిలో ఉండేవాడు నిజంగానే, మంచి అందగాడు. శివభక్తుల్లో కొంతమంది అందగాడు కూడా ఉన్నారండోయ్. శివభక్తుల్లో కొంతమంది నాలాగా కొంచెం సుందరాకారులు కూడా ఉన్నారు, కొందరు మందరాకారులు కూడా ఉన్నారు. ఎవరు అదృష్టం వాళ్ళది. ఈ రూపాలు ఏం చెప్తామండి, అందరికీ నాలాగా ఈ సౌందర్యం రమ్మంటూ వస్తుందా? అందరికీ మేష్టార్ జుట్టులాగా నల్ల జుట్టు రమ్మంటూ వస్తుందా? ఎవరు అదృష్టం, ఎవరి యోగం వాళ్ళది. ఇతనికి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న శివభక్తి నేర్పాడు. శివ అనే రెండు అక్షరములు విడిచిపెట్టద్దు అన్నట్ట. శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. చాలా ఇష్టమైన శ్లోకం నాకు ఇది. ఓ నీలకంఠ అని సంబోధన చేస్తూ పైన ఆయనకి సంబంధించిన కథల గురించి అడిగాడు. శంకరస్య చరిత కథామృతం. చరిత కథ రెండు మాటలు వాడతాడు. ఏంటండి చరిత్రం అంటే కథ కదా, కథ అంటే చరిత్ర కదా. చరితము అంటే ఆచరించుట, నడవడిక. శివుడు ప్రవర్తించిన, ఆచరించి చూపించిన లీలలకి సంబంధించిన కథలన్నీ అమృతం వంటివట. శివుడు ఎన్నెన్నో మహిమలు చూపించాడు, ఆ మహిమలన్నీ అద్భుత కథలు. శివ కథలన్నీ అమృతం వంటివి, అంటే నాశనము లేనివి. అమృతము అంటే మృతము కానివి, మృతము అంటే చచ్చుట, చావు లేనివి. ఆ కథలు ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. ఎన్నిసార్లైనా వినవచ్చు, ఎన్నిసార్లు విన్నా మనకి బ్రహ్మానందం కలుగుతూనే ఉంటుంది. మళ్ళీ 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 ఆ కథలు వింటూ ఉంటే కొత్త కొత్తగా అనిపిస్తాయి. ఆ కథలు వింటే మనకి నాశనం ఉండదు. అమృతాన్ని నోటితో తాగుతాం, కథామృతాన్ని చెవులతో స్వీకరిస్తాం, అంటే కథని శ్రద్ధగా వింటాం అన్నమాట. అందుకని శివ నీ పరమ పవిత్రమైన పురాణ కథలు అనే అమృతాన్ని మేము తాగాలి. నీ గుణములు నిరంతరం కీర్తించాలి. శివుడు ఇలా చేశాడు, అలా చేశాడు, ఆ లీలలు గొప్పవి. ఆయన ఎంతోమందిని అనుగ్రహించాడు. సిరియాళ్ళుని అనుగ్రహించాడు, కన్నప్పను అనుగ్రహించాడు, నందనారుని అనుగ్రహించాడు, రవిదాసు అని పేరు కలిగిన ఒక చెప్పులు కుట్టుకునేవాణ్ణి తనలో కలుపుకున్నాడు. ఇలా ఎంతోమందిని అనుగ్రహించాడు అని ఆయన గుణములను భక్తితో కీర్తించాలి, పొగడాలి. కీర్తనం అంటే పొగడ్డం అన్నమాట. ఆయన లీలలన్నీ పొగడాలి. ఇక నీ పాదసేవనం చెయ్యాలి. నిరంతరం విడిచిపెట్టకుండా నీ పాదాలు పట్టుకోవాలి. శివుడి పాదాలు ఎలా పట్టుకుంటారండి మీరు? శివలింగం ఉంది, పాదాలు కనపడవు. పోనీ శివుడు విగ్రహ రూపంలో ఉంటే పాదాలు పట్టుకోవడం అది పాదసేవ అవుతుంది. ఆయన పాదాలకి దండం పెట్టగలం కానీ ఎలా సేవిస్తాం? అంటే శివభక్తుల పాదసేవ చేయడాన్ని ఏమంటారు? శివుడి పాదసేవ అంటారు. శివుడిని భక్తితో పూజించేటటువంటి వాడు చాలామంది ఉన్నారు, వాళ్ళకి పాదసేవ చేయండి. అంతే, దీపాలు పెట్టి మన దారిని వారు ఓ దండం పెట్టి వెళ్ళిపోవడం కాదు. ఆ మర్నాడు ఆ దీపాలు బాగా కొండెక్కిపోయి మసి కొట్టుకుని ఉన్నటువంటి వాటిని తీసి పక్కన పెట్టండి. ప్రమిదల్లో పనికొచ్చే వాటిని కడగండి. చీపురు కట్ట పెట్టి తొడవండి. ప్రవచనం అయిపోయాక ఏవైనా ఎత్తవలసి వస్తే వాటిని ఎత్తండి. భోజనం చేసిన తర్వాత ఆ టేబుల్ క్లీన్ చేయండి, ఆ ప్రాంతం తుడవండి. ఎప్పుడు చూసినా ఇసుకతో అక్కడే ఉంటుంది. అది పని మనిషి వచ్చి చేయాలనుకోకండి, మీరు చెయ్యండి. గుడులు తుడవండి. ఇవన్నీ ఈశ్వరుడి యొక్క పాదసేవలు అవుతాయి. ఈశ్వరుడికి పాదసేవ చేయాలి. పాదసేవ అనగానే పారిపోతారు కొంతమంది. అప్పటిదాకా ఉండి సరిగ్గా ప్రవచనం ప్రారంభమయ్యేటప్పటికి మా పుట్టింటికి వెళ్ళొద్దా అండి, అత్తింటికి వెళ్ళొద్దా అండి, సాయంత్రం వస్తామండి, మళ్ళీ రేపు వస్తామండి, మధ్యలో హాస్పిటల్, ఎన్ని గొడవలు ఇవన్నీ. ఇది పాదసేవ అని పిలువబడుతుందండి? చెప్పండి ఒకసారి ఆలోచించండి. భక్తి శ్రద్ధలతో పాదసేవ చేయాలి. ఇదేదో నేను దెప్పడానికి అనడంలా, నిజమైన పాదసేవ చేయాలని కోరిక కలిగినటువంటి వాళ్ళలో ఇప్పటికైనా ధర్మ మార్గం నెలకొనాలి. వాళ్ళకి పాదసేవ చేసేటటువంటి ఆసక్తి కావాలి, చెయ్యాలి. చేస్తే లాభం. రెండుసార్లు బైపాస్ సర్జరీ అయిన లింగయ్య గారు కూడా ఇవాళకి విడిచిపెట్టకుండా విగ్రహాలు పట్టుకుని మోసేస్తున్నారు. ఆయన బాబోయ్ మీరు ఎక్కువ వంగద్దంటూ కూడా ఆయన సేవ చేస్తారు. మీరుండగా నాకేం భయం లేదు, శివుడి సేవ చేస్తానంటాడు ఆయన. ఆయన దగ్గర నేర్చుకోవాలి.
బరువులు ఎత్తేయద్దంటే ఎత్తుతారు, చెయ్యొద్దన్న సేవ చేస్తారు, మొండిభెత్తుతో చేస్తున్నాడు ఆయన. కారణం ఏంటో తెలుసా? పాదసేవలో సిన్సియారిటీ. అది ఇది చాలా ఆశ్చర్యకరమైన భక్తి అన్నమాట. అంటే సేవ చేసిన చాలామంది గురించి కాకుండా ఆయన గురించి చెప్పడానికి గల కారణం, ప్రత్యేకంగా ఆయనకి 2 సార్లు ఆపరేషన్ అయింది తెలుసా, స్టంట్ 2 సార్లు మార్చారు. అయినా ఆయన ఏం భయపట్ల, విశ్రాంతి తీసుకుంటాను అనలేదు, మాకు అమ్మ ఉంది, గురువు గారు ఉన్నారు, మా పరమాత్మ ఉన్నాడు అనే నమ్మకం ఉంది. దాన్ని నిజమైన పాదసేవ అంటారు. అదిగో అలా నీ పాదసేవ చేసే భాగ్యం నాకు ప్రసాదించు. ఈ శ్లోకంలో కొసమెరుపు ఏమిటో తెలుసా, అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటో తెలుసిన, మనందరం పునర్జన్మ లేకుండా చేయమని కోరుకుంటున్నాం. నాకు ముక్తి ఇయ్యి ముక్తి ఇయ్యి అని కోరుకుంటున్నాం, కానీ ముక్తి కోరుకోలేదు ఇందులో. నాకు మోక్షం పొందే అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కాబట్టి నాకు మోక్షం ఇమ్మని అడగను. నేను ఏ జన్మైనా ఎత్తవచ్చు, ఎన్ని జన్మలు ఎత్తినా పర్వాలేదు, కానీ ప్రతి జన్మలోనూ నీ చరిత్ర వినాలి, నీ పాదసేవ చెయ్యాలి, నీ గుణములు కీర్తించాలి. అవి లేకుండా దరిద్రపు మతాల్లోకి వెళ్ళే జన్మ నాకు వద్దన్నాడు ఆయన. అది గొప్పతనం. నేను ఎన్ని వేల జన్మలైనా ఎత్తుతాను, కానీ ప్రతి జన్మలోనూ విభూతి పెట్టుకోవాలి, ప్రతి జన్మలో రుద్రాక్ష వేసుకోవాలి, ప్రతి జన్మలో నిన్ను పూజించాలి, పద్మాకర్ గారు నీ కథ చెబుతూ ఉంటే వినాలి. అది జన్మ అంటే మనకి హాయిగా శివుణ్ణి పూజించుకునే భాగ్యం కావాలి. ప్రతి జన్మలో ఈశ్వర 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 అనుకుంటూ, ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ, ఈశ్వరుడి కథ వింటూ, ఈశ్వరుడి యొక్క కీర్తనలు పాడుకుంటూ బ్రతకాలి. జన్మ రాహిత్యం అంత తేలికేం కాదు, మోక్షం అంత తేలిక కాదు. మనం ఏ జన్మ ఎత్తినా ఎత్తవచ్చుగాక, కానీ ఆ జన్మలో కూడా శివుణ్ణి తలుచుకోవాలి. ఆవుగా పుట్టినా, పందిగా పుట్టినా, కుక్కగా పుట్టినా, నక్కగా పుట్టినా, మానవుడిగా పుట్టినా, స్త్రీగా పుట్టినా, పురుషుడిగా పుట్టినా, నపూంసకుడిగా పుట్టినా, ఈశ్వర నామస్మరణం మానరాదు. ఆ భాగ్యం ప్రసాదించాడు. ఎంత గొప్ప శ్లోకం! ఈ శ్లోకం కంఠస్థం చేయండి. శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని. ఎన్ని జన్మలు ఎత్తినా ప్రతి జన్మంలో ఈ భాగ్యం కావాలన్నాడండి ఆయన. ఆహా, అలాంటి భాగ్యం నువ్వు పొందరా అని ఈ ఇళయాన్కుడి అనే భక్తుడికి, ఓ పల్లెటూరులో పుట్టినటువంటి భక్తుడికి వాళ్ళ నాన్నగారు చెప్పారట. ఈ కుర్రాడు, ఈ సుందరుడు సుందరేశ్వరుడిపై భక్తి పెట్టుకున్నాడు, శివుడి మీద భక్తి పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఆయన నిత్యం శివనామస్మరణం చేసేవాడు. అన్నం తింటున్నప్పుడు శివ అనేవాడు, మంచినీరు తాగితే శివ అనేవాడు, నిద్రపోతున్నప్పుడు శివశివ అనుకుని నిద్రపోయేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ ఊళ్ళోకి ఒక పండితుడు వచ్చాడు, పురాణం చెప్పాడు. నాయన, శివుడు మానవ రూపంలో మన ఇంటికి వస్తాడు, అతిథి పరమేశ్వరుడే, కాబట్టి నీ ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టు, అన్నం లేకపోతే మంచినీరైనా అయ్యి, అది కూడా లేకపోతే కనీసం మంచి మాటలతో ఆదరించు. శివుడు ఏదో తెల్లగా పొడుగ్గా 10 చేతులతో 5 తలలతో 3 కళ్ళతో వస్తాడు అనుకోవద్దు. నీ ఇంటికి వచ్చే చీమలో, ఈగలో, దోమలో శివుణ్ణి చూడు. అతిథి రూపంలో శివుడు ఎప్పుడూ మన ఇంటికి వస్తూ ఉంటాడు, కాబట్టి అతిథికి అన్నం పెట్టు. అతిథికి అన్నం పెట్టడమే శివ పూజ. పట్టెడు అన్నం పెట్టడం కంటే ఈ ప్రపంచంలో మరొక పుణ్యం లేదు. శివుడు అన్నదానం అంటే ఇష్టపడతాడు. నా అన్నదాన సమం పుణ్యం, అదే నా అన్న నాన్న అవుతుందన్నమాట. నాన్నదాన సమం పుణ్యం అంటే నాన్నం దానం చేసేసేటవాడు ఎవడో, ఈ తెలుగులో నాన్న అనుకున్నట్టువాడు. నాన్నదాన సమం పుణ్యం అంటే విడదీయాలి, నా అన్నదాన నాన్నదాన అనమాట. అంటే అన్నదానముతో సమానమైన పుణ్యం మరొకటి లేదు. పాపం సంస్కృతం దాని వాడు ఎవడను నాన్నదానం అనగానే, ఓహ్ ఇదేదో బాగుంది, దిక్కుమాల నాన్నను పోషించలేకపోతున్నానని వాళ్ళ నాన్నను తీసుకుపోయి భరతకుమార్ చేతిలో పెట్టేశాట. ఆయన ఏం చేశాడు, మీ నాన్న నేనేం చేసుకుంటానని ఈయన తీసేళ్ళు ఇంకోవాడి చేతిలో పెట్టాట. చివరికి ఆ నాన్నగారు ఏమైపోయారో తెలియదు. అదే అన్నదానం చాలా గొప్పదానం. ఎందుకని, బట్టలు ఇస్తే మీకు సంతోషం కలగకపోవచ్చు, ఆ ఇదేం బట్ట అంటారు. బంగారం చేతిలో పెడితే ఎంత బంగారం పెట్టినా 100 గ్రాములేనా అంటాట. 100 గ్రాములు ఇస్తే, అసలు 100 గ్రాములు ఇచ్చేవాడు నాకు వంద ఎక్కడున్నాడులేండి, కబుర్లు చెప్పడమే కానీ. గోదానం భూదానం ఇలాంటివి క్రమంగా సన్నగిల్లాయి. ఏదో కొంతమంది బంగారం అని ఇస్తారు, ఆ బంగారం మనకి ఎంత వెతుక్కున్నా కనబడ చెప్పేగా. మా అర్చకుడి యొక్క అనుభవం జరిగింది అక్కడ నాకు. పాపం మా ప్రధాన అర్చకులు వారు సాయి మనోజ శర్మ గారు, వాడపల్లి సాయి మనోజ శర్మ గారికి ఒకళ్ళు ఎవరో బంగారం దానం చేశారు. ఇదో చేతిలో పెట్టే ఉంటారు,
ఆయన నా దగ్గరికి వచ్చి గురువుగారు వాడు సువర్ణదానం చేసే ఉంటారు, ఈ చేతులు ఎక్కడ కనపట్టలేదండి, ఈ చెయ్యిలాగే పట్టుకొచ్చానండి అంటాడు ఆయన. ఆఖరికి వెతక్క దుర్భిణి పెట్టగా ఇంత పెద్ద రజన ఉందన్నమాట, రజనం. ఆ రజన ఆయనకి కనపడదు, నాకు కనపడదు. చివరికి అతి కష్టం మీద చూస్తే ఇదే బంగారం అనిపించింది. ఇసుక రేణువుని ఒక పది పార్ట్లు చేయండి, ఒక ఇసుక రేణువు సన్నని ఇసుక రేణువుని ముక్కలు చేయగా ముక్కలు చేయగా వచ్చే భాగం ఎంతో, అంత పట్టుకొచ్చి సువర్ణదానం అంటే ఏం కనబడుతుంది. కాబట్టి బంగారం ఎంత దానం చేసినా మనకి సంతృప్తి కలగదు, తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా. ఒకవేళ నిజంగా ఇచ్చిన పుణ్యాత్ములు ఉంటాను, ఎక్కడో చోట ఉండిపోతారా పరమ పుణ్యాత్ములు, శివప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాడు కొంత చేసుకోవచ్చు. కానీ మనకి ఆయన కేజీ బంగారం ఇచ్చినా ఇంకొక కేజీ ఇస్తే బాగుండు అనిపిస్తుంది, ఓ 10 ఎకరాలు ఎవరైనా ఇస్తే 20 ఎకరాలు ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ఇలా దానవులు ఎంత ఇచ్చినా సంతృప్తి కలగడం చాలా కష్టం. కదే అది అన్నం అనుకోండి, రండి సత్యనారాయణ గారు కూర్చోండి పెట్టాక కాస్త స్కోర్ వేసాక బాబోయ్ వద్దంటారు ఇక కాసేపు తిన్నాక, ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ పెరిగిపోతే ఎక్కువ తింటే మళ్ళీ దానికి 100 టాబ్లెట్లు తినాలి. మీరేదో అన్నదానం చేస్తానని బలాత్కారంగా 1 కేజీ బియ్యపన్నం పెడితే ఈ 1 కేజీ బియ్యపన్నం అరగడానికి నాకు 600 రూపాయల ట్యాబ్లెట్ అవుతాయంటారు ఆయన. కాబట్టి ముద్దే తింటారు. ఎంత రుచికరమైన మైసూరు బజ్జీలు పద్మగారు చేసి పెట్టినా 1-2 తినగలరు, 3 తినగలరు, మహా అయితే ఏదో కాస్త కొంతమంది 50 తినగలరు. అలాంటి వాడు 50 తినగలడు, అంతకుమించి తినగలరా, తినలేడు. ఎంత రుచి కలిగిన పదార్థమైనా అది పులిహారైనా దద్యోదనమైనా ఇంకోటైనా ఇంకోటైనా ఓ స్థాయి దాటి తినలేరు. అందువల్ల అన్నదానం చేస్తే కడుపు నిండుగానే తృప్తి పొంది ఇక చాలు అంటాడు. మీరు చాలు అనిపించే దానం ఏమిటి, అన్నదానం లేక జలదానం, ఈ రెండే. ఇంకా ఏ దానమైనా సరే ఎన్నివ్వండి, ఓ 10 సూట్లు పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి ఎంఎస్ఎన్ గారు, ఇంకొక సూటు వస్తే బాగుండు అనిపిస్తుంది, కోటిస్తే ఇంకో కోటి కావాలనిపిస్తుంది, నగలిస్తే ఇంకా కావాలనిపిస్తుంది, 1.5 లక్షల అప్పు తీరిస్తే ఇంకో 10 లక్షలు గురువుగారు అప్పు తీరిస్తే బాగుండు అనిపిస్తుంది, సంతృప్తి ఉండదు దానికి. ఒక్క అన్నదానం దగ్గర మాత్రమే తృప్తి పొందుతాం మనం. అందుకే ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అన్నదానం. తర్వాత కడుపుకు కూడా తృప్తి కలుగుతుంది, అది తిన్నాక అమ్మాయ ఎంత బాగుందో భోజనం, ఇక చాలు అనిపిస్తుంది. తిన్నప్పుడు కాసేపు ఏమనిపిస్తుందంటే మా అన్నయ్య గారు ఉన్నారు, పొద్దున్నపూటగా కడుపు నిండిపోయినప్పుడు ఒరే ఇంకా సాయంత్రానికి అన్న వద్దని అనిపిస్తుంది, సాయంకాలం వెళ్ళి మామూలు అనుకోండి వేరే విషయం, అప్పటికి మాత్రం ఇంక సాయంకాలానికి వద్దు అంటాడు ఆయన. అంటే ఆ పూటకి తృప్తి కలిగిందనమాట, ఇంకేం వద్దు అనిపించేస్తుంది. అందుకని శరీరానికి పుష్టి కలిగిస్తూ అప్పటికి తృప్తి కలిగిస్తూ శరీరానికి ఆనందం కలిగిస్తూ మనస్సుకు ఆనందం కలిగిస్తూ ఉండే గొప్పదానం అన్నదానం. ఈ అన్నదానమునకు పరమాత్మ సంతోషిస్తాడు. శివుడు అన్నదానం చేసిన వాడికి ముక్తినిస్తాడు. అన్నం పరబ్రహ్మస్వరూపం అని పరిపరి విధములుగా తండ్రి ఇతనికి చెప్పేవాట. ఇళయాన్ కుడి ఆయన పేరు, ఇళయాన్ కుడి వాళ్ళ ఊరు, ఇతని పేరు మారన్నం. అందుకని ఊరి పేరు మీదుగా మన చాలా వరకు అన్నీ కూడా అవే ఊళ్ళ పేర్లే ఉంటాయి, లేదా తండ్రి పేర్లు ఉంటాయి ఇంటి పేర్లు అంటే. ఇతనికి వాళ్ళ ఊరి పేరుతో కలిపి ఇళయాన్ కుడి మారన్న అని పేరు వచ్చింది. శివభక్తుడు కనుక నాయనారు అన్నారు. ఇతనికి వాళ్ళ నాన్నగారు చెప్పగా చెప్పగా అతిథి పూజల మీద ఆసక్తి పెరిగింది. ఏమైనా ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెడతాను అనుకున్నాడు. ఈ అనుకోవడంలో పరాకాష్ఠకి వెళ్ళాడు. వాళ్ళ నాన్నగారు అతిథికి వేళకి వచ్చిన వాడికి అన్నం పెట్టి అన్నాడండో. వాడు తండ్రి గారు చెప్పింది ఒక మాటే, ఏమిటది, వేళకి వచ్చినప్పుడు అన్నం పెట్టు. వేళ అనగా సాధారణంగా 12 to 2 గంటల మధ్యలో ఆకలికి అన్నం తింటాం మనం. ఎక్కువ మంది 12 to 2 గంటల మధ్యలో తింటారు, కొంతమంది కర్మ 4 గంటలకి తింటారు అనుకోండి, అదో తద్దినం భోజనం. రోజు తద్దినం భోజనంలాగా 4 గంటల దాకా తాక్కూడదు సుమా, అది ఒక్క మిలిటరీ వాళ్ళకి, వాళ్ళకి ఎక్సెప్షన్ ఇచ్చారు, రక్షక భటులకు ఇచ్చారు. ఇంట్లో ఉన్నవాడు మాత్రం 2 దాటాక ఇంక భోజనం చేయకూడదు, ఒక్క తద్దినం నాడు మాత్రం అలా తినాలి. తక్కిన వేళల్లో ఖచ్చితంగా 12 to 2 గంటల మధ్యలో భోజనం పూర్తవ్వాల్సిందే. ఏదో అత్యావశ్యక స్థితులు వేరనుకోండి, నిత్య భోజనాలు మాత్రం ఆ లోపు తినాలి. ఇవన్నీ నియమాలు. అసురులు అని ఉంటారు కొంతమంది రాక్షసులు, వాళ్ళు ఈ నియమాలు ఉల్లంఘిస్తారు. వేళకు అన్నం తినరు, వేళకు నిద్రపోరు, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతారు, 3 గంటలకు నిద్రపోతారు, 4 గంటలకు నిద్రపోతారు, 5 గంటలకు నిద్రపోతారు, 6 గంటలకు నిద్రపోతారు, పురాణంలో నిద్రపోతారు. ఇవన్నీ అసుర లక్షణాలు.
కానీ దైవ లక్షణాలు మానవ లక్షణాలు అలా ఉండవు. కాబట్టి వేళకి భోజన సమయమునకు ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టాలి. అలాగే రాత్రిపూటట 7:30 దాటిన దగ్గర నుంచి 9:30 మధ్యలో వచ్చిన వాడికి కూడా అన్నం పెట్టాలి. అతిథిన్ కాల సమాగతున్ ఘనబుభుక్షార్తున్ పతిశ్రాంతు నాతత మార్గోత్తత ధూళి ధోసరిత గాత్రస్యేద బిందూత్కరాన్వితున జ్ఞాత కులాభిధానుగని విష్ణుంగా మతినంచవలయు. ఇది మార్కండేయ పురాణం చెబుతోంది. భోజనం వేళకి నీ ఇంటికి వచ్చిన అతిథిని, ఆకలితో ఉన్నాను బావోయ్ అని వచ్చిన వాణ్ణి, అతని కులం అడక్కు, శీలం అడక్కు, అతడే విష్ణువుగా భావించు. వాడు ఏ కులం వాడైనా, ఏ గోత్రం వాడైనా, ఏ మతం వాడైనా ఆకలితో ఉన్నాడు గనక అతన్ని అసహ్యించుకోకుండా కూర్చోబెట్టి ఇంత అన్నం పెట్టు, దానివల్ల నీకు ముక్తి వస్తుంది అని మార్కండేయ పురాణం చెప్పింది. అదే మాట వాళ్ళ నాన్నగారు కూడా చెప్పారు. కానీ ఇతడేమన్నాడు, నేను వేళతో సంబంధం లేకుండా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టి తీరతాను అనుకున్నాడు. ఇంకొంచెం అడుగు ముందుకేశాడు. కారణం, ఇతను ప్రవరుడి చరిత్ర చదివేట. పూర్వం ఈ భూమండలంలో సారోచిష మనువు సంభవ కాలంలో, మొదటి మనువు వెళ్ళిపోయి రెండవ మనువు ఇంకా పుట్టడానికి ముందన్నమాట, ఆ కాలంలో వరణా నదీ తీరంలో, వరణా నది అంటే తెలుసుగా మీకు, వరణ అసి అని రెండు నదులు ఉన్నాయి హిమాలయాల నుంచి పుట్టి. అవి రెండు గంగానదికి ఉపనదులు. ఈ రెండు నదులు కలిసి గంగలో ఓ చోట ఉంటాయి కాబట్టి ఆ రెండు నదులు కలిసినటువంటి ప్రాంతం మధ్యలో ఉన్న క్షేత్రాన్ని వరణ అసి వరణాసి, అదే వారణాసి అయ్యింది. ఇప్పుడు వారణాసి అంటే మీరు చూడండి, ఓ చోట వరణానది వస్తుంది, అది గంగలో కలిసిపోతుంది, ఇంకోవైపు అసి నది కలుస్తుంది. ఈ రెండు కలుస్తున్నాయి కనుక వరణ అసి నదులు కలయికకి మధ్యలో ఉన్న భూమండలం వారణాసి అన్నమాట. కాబట్టి వరణానది హిమాలయాల్లో పుట్టి గంగానదిలో కాశీలో కలిసిపోతుంది అన్నమాట. ఆ నదీ తీరంలో పుట్టిన ప్రాంతంలో ఒక గొప్ప అద్భుతమైన గ్రామం ఉన్నది, అదే అరుణాస్పదపురం. అక్కడ ప్రవరుడని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆయన భార్య చాలా ఉత్తములు. అర్ధరాత్రి కూడా ఇంటికి వస్తే అన్నం పెట్టేవారటండి. అందుకే అలసాని పెద్దన మను చరిత్రలో వండనలయదువే ఉరువచ్చిరే నీ అన్నపూర్ణకు ఉద్దియౌ అతని గృహిణి అతిథులేతే నడికిరేయినబెట్టు వలయు భోజ్యంబులింట అవ్వారిగాగా. ప్రవరుడి భార్య చాలా ఉత్తమురాలు. 1000 మంది వచ్చినా అలిసిపోకుండా అన్నం వండి పెట్టేదట. వండ అలయ్యదు, అలిసిపోయేది కదనమాట. ఇప్పుడు మనకు అంత ఓపికలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఇంట్లో మొగుడు పిల్లలు వండుకోవడం మానేశారు. కర్రీ పాయింట్, ఎందుకు వర్రి ఉంది కదా కర్రీ పాయింట్ అనుకుని అక్కడికి వెళ్ళి రోజు అక్కడ నుంచి కర్రీ తెచ్చుకొని ఆ తర్వాత తిని వెర్రి రోగాల పాలవుతారు. ఆ కర్రీ పాయింట్లు అంటే ఏంటనుకుంటున్నారు, మరి మాంధాత కాలంనాడు వండినటువంటి అదే కూరని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మర్నాడు వేడి చేసి పెడతారు. అదే నూనె రోజు మరగబెట్టి 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 ఆ తిరగమూత పెట్టి పెడితే అబ్బో ఎంత బాగుందో అనుకుని ఇంటికి తెచ్చుకొని అన్నం వండుకుంటే అన్నం వండుకుంటారు, లేదా అన్నం కూడా తెచ్చుకుంటారు, అందులో తింటారు. తర్వాత వెంటనే ఆసుపత్రి. ఇవాళ కర్రీ, ఆ తర్వాత శరీరంలోకి రోగం అనే చెర్రీ, ఆ తర్వాత వెర్రి మొర్రి, ఆపై ఢామ్ అన్న తర్వాత తీసుకెళ్ళి చితికి నిప్పెట్టేయడం. ఈ అనారోగ్యాలన్నీ ఇంట్లో వండుకోకపోవడం వల్లే అలిసిపోయి మనం వండడం మానేస్తున్నాం. కానీ వండుకు తినాలి. ఆ రోజుల్లో ఆవిడ 1000 మంది వచ్చినా అలిసిపోకుండా నడికిరేయి అంటే అర్ధరాత్రి పూట కూడా వేడివేడిగా అన్నం పెట్టేది టండోయ్. మళ్ళీ పొద్దుటన్నం సద్దన్నం పెట్టేది కాదు, సద్దన్నం గంజిలో నానబెట్టా తింటావా అనేది కాదట, అర్ధరాత్రి పెట్టిందన్నారు. నడికిరేయి అంటే అర్ధరాత్రి అన్నమాట. అదృష్టం వాళ్ళు ఐశ్వర్యవంతులు, ఇంట్లో అన్ని పదార్థాలు ఉన్నాయనుకోండి, అది కూడా అదృష్టం. ఉన్నాయి కాబట్టి పెట్టడమే కదా, లేకపోయినా పెడతారు వాళ్ళు, ఉన్నాయి కూడా వాళ్ళకి. ఇటువంటి విన్నాడు ఇతడు. అందుకని ఏదో మధ్యాహ్నం పూట 12 ఒంటి గంటకు వస్తే అన్నం పెట్టడం గొప్ప కాదు, రాత్రి 8 వస్తే అన్నం పెట్టడం గొప్ప కాదు, మా ఊరికి ఎవరైనా అతిథి వస్తే అర్ధరాత్రి 12 నేను వండి అన్నం పెడతాను అనుకున్నాడు. ఇతని అదృష్టం బాగుండి, ఇతనికి మంచి భార్య దొరికింది, వండి పెట్టే భార్య వచ్చింది.
గురువుగారికి దక్షిణ కథలవలాగా కాదు. ఆవిడ కూడా ఏమండి మనం అతిథి పూజ చేద్దాం, ఎవరు వచ్చినా సరే వేడివేడిగా అన్నం వండి పెడదాం, మంచి మంచి పదార్థాలు పెడదాం అన్నది. పూర్వజన్మ సుకృతం భార్యాభర్తలిద్దరూ అలా ఐకమత్యంతో ఉన్నారు. వీళ్ళకి క్రమక్రమంగా తండ్రి పోయాక కొంత ఆస్తి వచ్చింది, తల్లిదండ్రులు ఇచ్చిపోయిన ఆస్తి ఉంది, ఓ 10 ఎకరాలు 12 ఎకరాలు పొలం. ఈ పొలం మీద వచ్చే ఆదాయం అంతా అన్నదానానికి వాడేసేవారు. ఒక్కనాడు పొలానికి వెళ్ళేవాడు కాదు. అప్పుడప్పుడు భార్య అనేది దానం చేయడంతో పాటు పొలం గురించి కూడా ఆలోచించాలి, పంట పండిస్తే కదా వచ్చేది మనకంటే, ఆ శివుడే చూసుకుంటాడు, నేను శివుడి సేవ తప్ప నాకేం వద్దనేవాడు. ఇదో బండభక్తి మొండి భక్తిని. ఈ విధంగా వాళ్ళు అతిథి సేవ చేశారు, ఆస్తి గురించి పట్టించుకోలేదు, సంపాదన లేదు, ఖర్చు అయిపోతుంది. ఖర్చు అయిపోతే ఊరుకున్నాడా, పొలం అంతా అమ్మేశాడు. ఇల్లు తప్పేం మిగలలేదు. ఆ ఇల్లు కూడా తాటాకిల్లు మిగిలిందిట, తండ్రి కట్టించిన బంగారం లాంటి భవంతులు పోయాయి. చివరికి ఒక తాటాకిల్లు వేసుకున్నాడు. తాటాకిళ్ళకి మధ్యలో దూలాలు ఉంటాయి తెలుసు కదా మీకు, పెద్ద దూలం వేసి మధ్యలో ఆ దూలం మీద కప్పు వేసుకుని తాటాకు పాక వేసుకుని ఆ తాటాకు పాకలోనే అన్నదానం చేయడం మొదలెట్టారు. ముందు బిల్డింగు, బిల్డింగ్ పోయి పెంకుటిల్లు, పెంకుటిల్లు పోయి తాటాకిల్లు వచ్చింది. అయినా సరే అన్నదానం మాత్రం ఆపలేదట. పొలం అమ్మేశారు. అన్నదానం చేయడానికి కూలీ పని చేశారు. ఇప్పుడు కష్టపడి కూలీ పని వల్ల వచ్చే డబ్బులు అన్నదానానికి సరిపోలేదు. అప్పులు కూడా చేశాడు, అప్పులు బాగా పెరిగిపోయాయి. అయినా సరే శివుడికే కదా పెడుతున్నాం అనుకునేవాట. శివోదాత శివోభోక్త, శివుడే ఇచ్చేవాడు, ఇచ్చేదాత శివుడు, తినేవాడు శివుడే. శివసర్వం అంతా సర్వము శివమయమే. అహం శివ, నేను శివుణ్ణే, మా ఆవిడ శివుడే, ఇలా సమస్తం శివమయం అనుకునేవాడాను ఆయన. ఇలా నిత్యం సర్వం శివమయం జగత్ అనుకుంటూ గడుపుతున్నాడు. కొంతకాలానికి అప్పు కూడా పుట్టలేదు. అదృష్టవశాత్తు వీళ్ళ పెరట్లో ఒక 1/2 ఎకరం స్థలం మిగిలిందిట. పొలం అంతా అమ్మేసినా ఇళ్ళు పోయినా వీడు గుడిసె వేసుకున్న స్థలంలో 1/2 ఎకరం మాత్రం వీడి సొంత స్థలం మిగిలింది. ఇంటికి ఎదురుగుండానే ఉంటుంది, చుట్టూత తాటాకుతో దడి కట్టి మధ్యలో గుడిసె వేసుకుని ఆ ఎదురుగుండా ఉన్న ఖాళీ స్థలంలో ఏవో మొక్కలు నాటి తోటకూర పచ్చలకూర పెంచుతూ అప్పుడప్పుడు కొన్ని వరిగింజలు వేసి ఆ వరిగింజలు పంటగా చేతికొస్తే ఆ పంటతో గడుపుతున్నట్టు పాపం. ఆ కాస్త స్థలం మాత్రం అమ్మలేదు. ఇలా ఉండగా ఓ వర్షాకాలం వచ్చింది. ఈ వానకాలంలో పెరట్లోనే కాస్త నాగలితో దున్ని, చిన్ని నాగలితో చేత్తోటే దున్ని అందులో వరిగింజలు వేశాడు. ఆ వరిగింజలు పెరిగాయి. అవి ఒక 10-12 బస్తాల ధాన్యం పండే స్థితికి వచ్చిందిట. సక్రమంగా పంట చేతికొస్తే 10-12 బస్తాలో ధాన్యం వస్తుంది అనమాట. 10-12 బస్తాల ధాన్యం అంటే అమ్మాయ కొద్ది రోజులు గడిచిపోతుంది అనుకున్నాడు ఆయన. వీడి కర్మగాలి, ఈ పంట చేతికొచ్చే ముందు ఆ రోజే వర్షం బాగా పడింది. తెల్లారే కదా కోద్దామా, కోస్తే ఏమైనా గింజలు మిగులుతాయా అనుకున్నట్ట. మొత్తం బురద బురద అయిపోయింది, ఘోర వర్షం అనమాట కురిసేసింది. పంట చేతికొచ్చే ముందు రైతులకి వర్షం కురిస్తే ఎంత బాధో తెలుసా అండి. కోతలకి సిద్ధమవుతున్న సమయంలో వర్షం వస్తే పాపం రైతులకి అదో నరకం పాపం. సరే ఏమైతేనే అంతా ఇదే శివ అనుగ్రహం అనుకున్నాడు ఆయన. భార్య కూడా అలాగే అంది, చూద్దాం శివుడు ఎలా అనుగ్రహిస్తాడు అనుకున్నది. కర్మయోగం ఏంటంటే ఈ వర్షం వచ్చిన రోజునే వాళ్ళ ఇంట్లో మాట వరసకు కూడా 4 గింజలు లేవు, 4 బియ్యం గింజలు లేవు, పిండి లేదు, కట్టెలు లేవు, ఏమీ లేవు. వీళ్ళు ఉపవాసాలకు అలవాటు పడిపోయారు. వాళ్ళకి రోజు కార్తీక సోమవారమే, ఏ రోజు ఇంట్లో తిండి లేకపోతే ఆ రోజల్లో కార్తీక సోమవారం ఉపవాసం అనుకునేవారట. సోమవారం ఉపవాసం ఉన్నవాళ్ళు పగలు ఏదో రకంగా ఉపవాసం ఉంటారు, కానీ సాయంత్రం నక్తం సమయంలో రకరకాల పదార్థాలు చేసుకుంటారు. నేతితో పోపు పెట్టిన సాంబారు లేక పులుసులు, కూరగాయలు, మళ్ళీ అందులో కొంతమందికి అయితే పప్పు దప్పడాలు, ఒడియాలు అప్పడాలు, పులిహేర ఇవన్నీ ఉండాలి. కార్తీక సోమవారం కదటండి, పగలంతా ఉపవాసం ఉన్నాం కదటండి, అందువల్ల సాయంకాలం ఈ పగలదంతా కలిపి వేసేయొద్దు కడుపులో అని అనుకుంటారన్నమాట. పాయసం, పులిహేర, దద్యోదనం, కట్టుపొంగలి,
నాలుగైదు రకాల కూరగాయలు, పులుసులు, అప్పడాలు, వడియాలు, గోంగూర పచ్చడి ఇవన్నీ వేసుకోకుండా అన్నం తినగలిగేవాడు ఎంతమంది ఉంటారండి బాబు? అందులో కొంతమంది ఉపవాసం ఉంటే ఆ పూటంతా సాయంకాలం ఎప్పుడు సూర్యుడు అప్పగిస్తాడు రా బాబో ఈ సోమవారం అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు చూశాను మా చిన్నప్పుడు, నా కర్మగారు ఒకసారి నేను అనుకున్నాను అలాగా నీరసం వచ్చి. అదేంటో ఉపవాసం ఉన్న రోజు సూర్యుడు తొందరగా అస్తమించడు, ఉత్తప్పుడు అస్తమిస్తాడు, కానీ కడుపేమో అస్తమ్యస్తం అయిపోతూ ఉంటుందన్నమాట. కానీ వీళ్ళకి పాపం సాయంత్రం పూట కూడా తినడానికి లేదు కాబట్టి నక్తం కాదు, సంపూర్ణ ఉపవాసం అయిపోయింది ఆ రోజు. అదే కార్తీక సోమవారం, ఏకాదశి ఇలా భావించి ఉపవాసం ఉన్నారు. చూశారు వర్షం వల్ల పంట దెబ్బతింది, దొడ్లో ఇంట్లో తినడానికి లేదు, ఏదో గుడిసి మాత్రం మిగిలింది. ఈ పూట పగటి పూట అదృష్టవశాత్తు వీళ్ళింటికి అతిథి ఎవడూ రాలేదు, వచ్చి ఉంటే ఏమైపోయేవారు. అమ్మాయ పోన్లే అతిథి లేడు, పూట ఎవరికి పెట్టడానికి లేదు మనకి లేదు అని కుండలో ఉన్న కాసిన మంచినీళ్ళు తాగి దర్భతో చెయ్యబడిన చాపలు వేసుకుని పడుకుందాం అనుకున్నారు. సరిగ్గా సమయానికి గుడిసె తలుపులు ఎవరో డిపుకు డిపుకొని కొట్టారు. రాత్రి 10 గంటల వేళ శివశివ శివశివ అనుకుంటూ భార్య వెళ్ళి తలుపు తీసింది. ఓ ముసలాయన వచ్చాడండి, చర్మం అంతా ఒడిలిపోయి ఇలా వేళ్లాడిపోతుంది, ముఖం ముడతలు పడిపోయింది, చలికి వణికిపోతున్నాడు. అందులో వర్షం కురిసిందని చెప్పుకున్నాం కదా పూట, అందువల్ల చలి వేస్తుంది ఆయనకి, జడలు బాగా అల్లాడిపోతున్నాయి. అమ్మా ఆకలి, చచ్చిపోతున్నాను బాబోయ్ అంటూ రావడంతో గుడిసి లోపలికి పొడిచి పడిపోయాడు కింద. అన్నము రామచంద్ర, శివ అన్నం, ఆకలో అంటూ వచ్చాట. పాప వాడికి జాలి వేసింది, అయ్యయ్యో ముసలాయన చచ్చిపోతున్నాడు నీరసానికని, ఆకలికి మాడి మరణిస్తున్నాడేమో అని భయపడి శివుడి లింగాన్ని పెట్టుకున్న పూజామందిరం దగ్గర ఆయన పడుకోబెట్టారు. కాసేపు కూర్చోండి పెద్ద ఆయన, ఏదో రకంగా మీకు ఇంత అన్నం పెడతాం అన్నారు. నిజానికి ఆ ఇల్లు అంతా ఒకటే తాటాకుపాక, అందులో పూజామందిరం అంటూ వేరేం లేదు. ఆ ఉన్న గుడిసెలోనే ఒక మూల శివలింగం పెట్టుకున్నారన్నమాట. అక్కడ ఆయనకి దర్భ వేసి ఆసనమిచ్చి కూర్చోబెట్టారు. తొందరగా పెట్టండి లేకపోతే మీ ఇంట్లో నేను వెళ్ళిపోతాను బాబోయ్ అన్నట్ట. ఇంట్లో నేను చచ్చిపోతే మళ్ళీ ఇల్లు అరిష్టం అయిపోతుంది, ఎందుకంటే ఎముకలు ఉన్న చోట నివసించకూడదని. ఇక్కడ కొన్ని స్థలాలు ఉన్నాయి, అవన్నీ ఎముకలు వయం, అటువంటి చోట ఇల్లు కట్టుకుంటే సుఖపడ్డంటే చాలా డేంజర్, వాటిని శుద్ధి చేయాలి. వాటి కోసమే ఈ ప్రాంతం బాగు చేయడం కోసం ఇన్ని ఆలయాలు కట్టాను నేను, లేకపోతే శ్మశానం పక్కన కొంపేంటి చస్తాడు ఎవడన్నా అడిలిపోయి. అవునా, ఈ ప్రాంతం అపవిత్రంగా ఉన్నది, కాశీక్షేత్రంగా మార్చడం కోసమే గురువుగారు ఇక్కడ అడుగుపెట్టారు. కాబట్టి ఏంటంటే నేను చచ్చిపోతే మీ ఇల్లు అపవిత్రం అయిపోతుందో అని భయపెట్టాట. కాస్త ఓపిక పట్టండి, చచ్చకండి బాబు చచ్చకండి అని నేను మంచినీళ్ళు ఇచ్చి ముందు ఆయన కూర్చోబెట్టి, తదనంతరం ఈవిడ కొండల్లో ఎక్కడైనా బియ్యం గింజలు దొరుకుతాయేమో అని వెతికింది. అక్కడ మాట వరసకు కూడా బియ్యపు గింజ లేదు, కూర దొరుకుతుందేమో అంటే కూర దొరకదు, పండు లేదు. ఎలాగండి, ముసలాయనేమో ప్రాణం పోతుంది అంటున్నాడు, చచ్చిపోయేటట్టుగా ఉన్నాడు, ఆయనకి ఇంత అన్నం పెట్టకపోతే అన్నమో రామచంద్రాన్ని మరణించేటట్లుగా ఉన్నాడు, ఆయనకి అన్నం పెట్టక ఆయన్ని చంపిన పాపం మనకు చుట్టుకుంటుంది, పైగా మనం నిరతాన్నదానం చేద్దామని మొక్కుకున్నాం అని భార్యమో బాధపడింది. ఆయనకి మతిపోయింది, ఏం చేయాలో తెలియదు. పోనీ ఎక్కడికైనా వెడదామంటే చుట్టుపక్కల వాళ్ళంతా 8 వర్షం దెబ్బకి తలుపులు వేసుకుని నిద్రపోతారు. ఇప్పటికి వల్లే కాదు కదా, రాత్రి 12 దాకా వాట్సాప్లు చూసుకుంటూ మెలకుగా ఉండే రోజులు కావు అవి. రాత్రి 8 తలుపులు వేసుకుని పడుకోవడమే, పెందరాళ్ళు పడుకునేవారు కరెంట్ లేని రోజులు హాయిగా. ఈ దిక్కుమాల కరెంట్లో వచ్చాక అందరికీ రాత్రి 10 1 అయినా నిద్ర లేకుండా అయిపోయింది. ముసరాళ్ళు లేదు, ఒక్కళ్ళు లేరండి, 72 వచ్చి రిటైర్ అయినా వాట్సాప్లు చూసుకోవడమే, 10 కుర్రాడికి వాట్సాప్లే. అప్పుడే పుట్టిన పిల్లలు కూడా వాట్సాప్తో పుడుతున్నారు అనమాట, పుట్టడంతో లేవగానే వాట్సాప్ వాట్సాప్ అంటున్నాడు తప్ప పాల్ పాల్ అండల్లా. ఏదో కొంతమంది బాలా బాలా అని ఏడుస్తున్న పాల కోసం ఏడుస్తున్న వాళ్ళు పిల్లలు ఒకళ్ళిద్దరు పక్కన పెడితే 300 ఉపాధి వది పుట్టగానే వాట్సాప్ 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 అంట. మొన్న మధ్యన ఒక చోట ఒక ఇంట్లో పిల్లాడు పుడితే వెళ్ళే చూడడానికి వాడు క్యార్ క్యార్ అని అట్లా వాట్సాప్ 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 అంటున్నాడు. అంటే వాళ్ళ అమ్మ కడుపులో ఉండగా ఎంత వాట్సాప్ చూసిందో చూడండి. ఆ వాట్సాప్ దెబ్బకి పుట్టినాడు కూడా పుట్టగానే రామకృష్ణ క్యార్ క్యార్ పోయి వాట్సాప్ వాట్సాప్ అంటూ పుట్టాడనమాట వాడు. పిల్లలకు మనం వాట్సాప్ నేర్పుతున్నాం, టెలిగ్రామ్ నేర్పుతున్నాం, అది కాక సిగ్నల్ నేర్పుతాం అనమాట. ఒక్కొక్కడు వాట్సాప్తో పుడితే ఒక్కొక్కడేమో సిగ్నల్ 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 అంటాడు, ఒక్కొక్కడేమో టెలిగ్రామ్ టెలిగ్రామ్ టెలిగ్రామ్. అది మనకు అర్థం కావట్లేదు కానీ టెలిగ్రామ్, అది ఇంకేమో అంటారో భవిష్యత్తులో తెలియట్లేదు నాకు. మొత్తం మీద సెల్లు
మనుషుల్ని పట్టి పీడిస్తోందన్నమాట. అందువల్ల కానీ లేకపోతే పూర్వం హాయిగా పెందల కడ పడుకునేవారు, శుభ్రంగా పడుకునేవారు, దర్జాగా పల్లెటూళ్ళలో పొద్దున్నే లేచేవారు. దానివల్ల ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇతను తలపట్టుకున్నాడు. ఓ పక్కన ముసలాయన, వెళ్ళిపోతాను, హే అమ్మో ఆకలి, వెళ్ళిపోతున్నాను అని ఇంకా బెదిరిస్తున్నాడు. వెంటనే వెళ్ళి ఆవిడకు ఆలోచన వచ్చింది, ఏమండో అయ్యింది, ఏమిటి అన్నాడు. ఈయన మన దొడ్లో పొలం పండింది, ఏదో 10 బస్తాలు కాకపోతే 4 బస్తాలైనా మిగులుతాయి కంకులు కోస్తే. చీకట్లోనే ఇంకా కష్టో కోస్తో వర్షం కురుస్తుంది. అప్పుడు అయినా సరే పెరట్లోకి వెళ్ళండి, కొన్ని గింజలు పీక్కురండి, ఆ తడిసిన గింజల్నే ఒలిచి బియ్యం బయటికి తీసి ఈయనకి అన్నం పెడతానంది. భలే ఆలోచన చెప్పావాయి పెళ్ళమ్మా అనుకుని వెంటనే ఆ దొడ్లోకి వెళ్ళాడు. ఆ బురదలోనే నానాయాత్ర పడి కొన్ని మొక్కలు పీక్కొచ్చాడు. ఆ వరి కంకులు తడిసినా అందులో గింజలు ఉంటాయి కదా మరి, అందుకని లోపలికి తీసుకొచ్చారు. ఆ తడి గింజలు ఒలిచారు. ఓ అరగంట నానాయాత్ర పడి ఆ గింజలు ఒలిచారు. అవన్నీ ధాన్యం, తడిసి ఉబ్బి ఉన్నాయట. ఈ విబ్బు ఉన్నటువంటి వాటిని విసరడం కుదరదు కదా, అందుకని ఒక్కొక్క గింజకి ఇద్దరు కలిసి పొట్టు ఒలిచారు. ఇది ఎంత కష్టం ఆలోచించండి, ధాన్యం యొక్క పైన పొట్టు ఒలిచి చేత్తోటి ఇద్దరు అరగంటో గంటో కుస్తీ పడి ఆ మాత్రం గింజలు తీసుకొచ్చారు. ఎన్నో కొన్ని గింజలు మొత్తమే తీసుకొచ్చారు. ఎంతో కొంత అన్నం పెడితే ఆయన బతుకుతాడు అనుకున్నారు. ఈ తడిసిన బియ్యాన్ని మొత్తం మీద ఒక కుండలో వేసింది ఆవిడ. ఆ కుండలో నీళ్లు పోసింది అత్యవసర వేద్దామని. తీరా అత్యవసర వేద్దామని చూస్తే ఇంట్లో దీపం ఉంది కానీ వెలిగించిన దీపపు ప్రమిద కట్టెలు లేవు, ఒక్క కట్టి కూడా లేదు. పొయ్యి ఉంది, కట్టెలు లేవు. ఎలా పోయి ఇప్పుడు బయటికి వెళ్ళి కట్టెలు కొట్టదామా అంటే వర్షం కురుస్తోంది, చెట్లన్నీ తడిసిపోయి ఉన్నాయి. కర్మరావు బాబు, అతి కష్టం మీద కాసిన బియ్యం తీసుకొచ్చాం, కుండలో పోసాం, ఈ కుండలో బియ్యం ఉడకాలంటే మరి పొయ్యి కావాలి కదా, ఎలాగా అనగానే ఇప్పుడు భర్తగారికి ఆలోచన వచ్చింది. ఏమేవో మన గుడిసెకి అడ్డంగా దూలం ఉంది, ఈ దూలం పీకేస్తానన్నాడు. దూలం పీకితే కప్పు కూలి కింద పడి చచ్చిపోతాం, అడ్డదూలం ఒకటే ఉంది దానికి, వేరే కట్టెలు కూడా లేవు. అప్పుడు అతిథి ఏమైపోతాడో అనగా, ఏమైతే అవుతుంది, ఒకవేళ కప్పు కూలిపోతే ఈ కప్పు ఉన్న చోట నువ్వు ఇలా 2 చేతులతో పట్టుకో, నువ్వు కప్పుని ఇలా పట్టుకో, అతిథిని రక్షించు, మనం ఏమైపోయినా పర్వాలేదు. ఈ దూలం కింద పడగానే ఎండిపోయిన దూలాన్ని ముక్కలు చేసి పొయ్యిలో పెట్టి ఈ ప్రమిదలో ఉన్నటువంటి ఒత్తి దాని మీద వేసి వెలిగించి అన్నం వండుతానడగానే ఆవిడ 2 చేతులు ఇలా పైన పెట్టింది, ఈయన కప్పు పీకాడు. కానీ ఆశ్చర్యం తెలిసినండి, దూలం పీకేస్తే కప్పు కింద పడిపోకుండా అలాగే నిలబడిందిట. ఈ చప్పట్లు కొట్టే స్థితిలో లేరు వాళ్ళు. ఈ కప్పు ఎందుకు ఆగిందో ఆలోచించట్లా, ఈ కప్పును ఏదో మొత్తం మీద ఇంకో కర్ర ఏదో కాపాడింది అనుకున్నారు వాళ్ళు. అది ఎవరి మహిమ ఏమిటని ఆలోచించకుండా, అమ్మయ్యా దేవుడు అనుగ్రహించాడు కప్పు పడలేదనుకుని ఈ దూలాన్ని ముక్కలు ముక్కలు చేసి, అది ఎందుకంటే బాగా ఎండిపోయి పుచ్చు పెట్టింది, పుచ్చు పెట్టిన దూలం కదా, పుచ్చు పెట్టిన దూలం పట్టుకుంటే ముక్కలు అయిపోతుంది అండి. కొన్ని దూలాలు చూసారా మీరు, బాగా నిలవైపోతే నుసినిసైతే ముట్టుకుంటే అలా పేళ్ళు కింద విడిపోయాయి. దాన్ని పొయ్యిలో పెట్టి ఈ ప్రమిదలో ఉన్నటువంటి ఒత్తి దాని మీద వేసి కాస్త నూనె పోయగానే బగ్గును వండిపోయింది. అది ఓ తాటాకు కూడా పీక అందులో వేసింది పైగా, ఈ తాటాకు గుడిసెలోంచి. ఇప్పుడు మంట రాగానే దాని మీద కొండ పెట్టారు, కొండలో మాత్రం బియ్యం ఉడికేసిందండి. ఉడికాక ముసలాయన దగ్గరికి వచ్చి, అయ్యా ఆకులు లేవు మాకు, ఈ కొండలో మూకుడు ఒకటి ఉంది, కొండకి పైన మూత పెట్టడానికి ఒక మూకుడుని ఉంటుంది, ఈ మూకుడులోనే ఈ వేడివేడి అన్నం వడ్డిస్తాను తినండి అనగానే ఆయన అన్నాడు, వట్టి అన్నం ఎలా తినే తల్లి అన్నాడు. అన్నం వండి పెడితే ఏం తింటావు అన్నం, అన్నంలో ఒక పచ్చడో కూరో లేకపోతే ఎలాగా అన్నట్టు. ఇప్పుడు ముసలాయన వీళ్ళకి మళ్ళీ మొదలుకు వచ్చింది వ్యవహారం. అన్నమేమో మూకుడులో వేశారు, ఆయన ముందు పెట్టారు. అబ్బే మూకుడు నాకుడు నాకు వద్దు, ఇందులోకి నంచుకోవడానికి పచ్చడి కావాలి అన్నాడు ఆయన. వెంటనే వాడు దొడ్లోకి వెళ్ళింది. అదృష్టవశాత్తు తోటకూర పచ్చల కూర ఏవో ఉన్నాయి. ఇంకో మూకుడులో వేసింది, ఏదో కొండలో నీళ్లు పోసింది, ఆ మంటలాగా ఉందిగా దాని మీద ఉడకబెట్టింది. ఉడకబెట్టి ఆయన ఎదురుకుండా పెట్టి ఈ పులుసు తప్పేమిలే తినండి అనగానే ఆ పులుసు కొంచెం నాలుక మీద వేసుకుని, చిచ్చి చప్పిడి పులుసు, ఉప్పు లేదు అన్నాడు ఆయన. ఓరి దేవుడా, అన్నం వండాం, పులుసు పెట్టాం, పులుసులో ఉప్పు లేదు, పోపు లేదు అంటాడు. ఇప్పుడైనా ఈ ఉప్పు ఎక్కడి నుంచి తెద్దాం అనుకుంటూ ఉంటే అప్పుడు ఆయన అన్నాడు,
ఉప్పు లేకపోతేనే ఎందుకో నా శరీరం నుంచి చెమట వస్తుంది కొంచెం, ఈ చెమటే ఉప్పుగా ఉంటుంది, ఈ చెమట తీసి అందులో వేయండి అంట. బయట ఎంత వర్షం కురుస్తుంటే వాళ్ళు చలికి ఒడిగిపోతున్నారు, అప్పటిదాకా ఒడిగిపోయాడు ఆయన, ఇప్పుడు ఆయన శరీరం నుంచి చెమట వచ్చిందండో. ఆయనే కోరాడు కదా అని ఈ చెమట తీసుకెళ్ళి అందులో వేశారు. వేసిన తర్వాత అందులో ఉప్పు ఉందో లేదో చూడండి అన్నాడు ఆయన. వాళ్ళు అన్నారు, అతిథికి పెట్టేదాన్ని మేము రుచి చూడకూడదండి, దేవుడికి నివేదన చేసేది అతిథికి పెట్టేది రుచి చూడకుండా పెట్టాలి, అంతేగాని వండుతున్నప్పుడు మధ్య మధ్యలో కాస్త తీసి నాలుక మీద వేసుకుని తిని బాగుందనుకుని పెడితే అది ఎంగిలి. కాబట్టి మీలో ఎవరికైనా జయకుమార్ గారికి ఇడ్లీ పెట్టాలనిపించింది అనుకోండి, ఇంటికి పిలిచి ఆ ఇడ్లీని కాస్త నవిలి తిని రుచి చూసి పెడితే అప్పుడు మీరు భక్త శబరి, ఆయన రాముడు అవుతారు. కాబట్టి అలా పెట్టకూడదు, ధర్మం ప్రకారం ఎంగిలి చూసి ఎంగిలి చేసి పెట్టకూడదట. ఏదో విశాలక్షి గారు లాంటి పరమ భక్తులు పక్కనట్టండి, పాయసం చేసి గురువుగారికి బాగుందా లేదా అని కాస్త జీడిపప్పు కథ, జీడిపప్పు బాగానే ఉంది, కొంచెం పాయసం బాగానే ఉంది అని రుచి చూసి పెడితే అప్పుడు అది గురువుగారికి ఆవిడకి ఉన్న అనుబంధం కాబట్టి కుదురుతుంది. ఆవిడ తల్లి లాంటిది, ఈయన శివుడు లాంటి వాడు కనుక అందరికీ కుదరదుగా. రుచి చూడకుండా పెట్టాలి. మేము రుచి చూడం అనగా ఇది నా ఆజ్ఞ, నా కోసం రుచి చూడండి, లేకపోతే నేను తిన్ను లేచెడిపోతాను చచ్చిపోతాను, అప్పుడు పాపం మీద అన్నట్ట. అమ్మో ఈయన చచ్చిపోతే పాపం అందని వాళ్ళు కాస్త ఇద్దరు చెరోగరిని తీసుకుని నాలుగు మీద వేసుకుంటే చిత్రం ఏంటో తెలుసా? అసలు నిజంగా చెమట అందులో వేస్తే అసహ్యమే, కానీ అతిథి ఎక్కడ అన్నం తినకుండా వెళ్ళిపోతాడు అని ఆ పులుసులు చూశారు. ఆ పులుసులు మిరపకాయలు కారం ఉప్పు అన్నీ వేసి రకరకాల కూరగాయలు వేస్తే కూడా అంత రుచి రాదు, అంత రుచి వచ్చింది టండోయ్ పులుసుకి. బ్రహ్మాండమైన సాంబార్ అయిపోయింది అనమాట అది. వీళ్ళకి మతిపోయింది, ఏదో విచిత్రంగా ఉంది అనుకుని అయ్యా బాగానే ఉందండి అన్నారు. అయితే ఈయన మూకుడులో ఆ పులుసు మీ ఇద్దరు పోయండి అనగా పోశారు. పోయగానే ఆయన రెండు మెతుకులు తీసుకుని తిన్నాడు. అబ్బో ఏమి రుచి, ఏమి అన్నం, ఏం పులుసు అన్నాడో లేదో వీళ్ళు, కడుపు నిండా మీరు తిని దీవిస్తే అదే చాలండి అన్నారట. నేను తినేటప్పుడు ఒంటరిగా తినను, మీ దంపతులు కూడా నా పక్కన కూర్చుని తినాలి అన్నాడు ఆయన. అయ్యా ఉన్న అన్నం ఎంత ఉందండి, ఏదో ఇంత మూకుడులో మీకు పెట్టాం, పులుసు కాస్త ఎక్కువ ఉండొచ్చు కాక, ఈ పులుసు అన్నము మీరు తింటే మీకే సరిపోదు, మాకేం సరిపోతున్నారు, కానీ ఇది నా ఆజ్ఞ, మీ ఇద్దరు బయటికి వెళ్ళి స్నానం చేసి వర్షంలో వచ్చి కూర్చోండి, అప్పుడు నా పక్కన కూర్చుని నేను పెట్టిన అన్నం తినండి. అతిథులకి పెట్టడమే కాదు, గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఆ అతిథులతో పాటు పక్కన కూర్చొని తినాలి అన్నాడు ఆయన. ఈయన ఎక్కడ దొరికాడు రా బాబు, ఉన్నది కాస్త ఆయనకే సరిపోదు, మన కూడా తినమంటున్నాడు. అయినా ఆయన మాట కాదంటే అన్నం తినడం మాని వెళ్ళిపోతాడేమో అనుకుని ఆ చలిలో ఆ వర్షంలో బయటికి వెళ్ళారు వీళ్ళు. ఆ వర్షంలోనే ఏదో స్నానం చేశారు, ఆ తడి బట్టలతో లోపలికి వచ్చారు. లోపలికి వస్తే మళ్ళీ ఆయన ఏమన్నాడు తెలుసా, తడి బట్టలతో నా పక్కన కూర్చుని భోజనం చేయకూడదు, ఆ తద్దినం భోజనం అది, చచ్చిపోయినప్పుడే తడి బట్టలతో వస్తారు ఎవరన్నా, పొడి బట్టలు మార్చుకోండి అన్నాడు ఆయన. మళ్ళీ గుండెల్లో బాంబు పడింది వీళ్ళకి, అసలు ఇంట్లో బట్టలు లేవు వాళ్ళకి, వేరే బట్టలు. గురువుగారు ఏంటి నవాహాలు నవాహాలు పేరు చేస్తే ప్రారంభంలోనూ చివరిలోనూ బట్టలు ఇవ్వడానికి, వాళ్ళ దగ్గర బట్టలు లేవు పాపం. అందుకని వాడు బుర్రగొక్కని, స్వామి మా ఇంట్లో బట్టలు లేవండి మార్చుకోవడానికి, ఈ తడి బట్టలతోటే మీ పక్కన కూర్చుంటాం, మీరు తినమన్నారు కాబట్టి ఆ మూకుడులో ఉన్న చెరువు మెతుకు తింటాం అంటే కుదరదు, తడి బట్టలతో అతిథి పక్కన కూర్చుని భోజనం చెయ్యరాదు సుమా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అన్నారు వాడు. లేవు బట్టలు కదా మరి అంటే, అయితే ఒక పని చేయండి, మీరు వంట వండిన ప్రాంతం దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి శివ మేము నిజంగా అతిథి సేవ చేయాలనుకుంటున్నాం, అతిథి పొడి బట్టలు ధరించి తన పక్కన కూర్చుని తనతో పాటు భోజనం చేయమని కోరుతున్నాడు, దానికి తగిన బట్టలు ఇమ్మని శివుడిని అడగండి, ఇచ్చాడా శివుడు కట్టుకోండి, లేదా అప్పుడే పొడి బట్టలు లేకపోయినా తడి బట్టలతో నా పక్కన కూర్చొనిస్తాను అన్నం తిందురు కానీ అన్నట. ఇది బాగానే ఉందనుకున్నారు వాడు. అది కూడా కళ్ళు మూసుకుని అనాలన్నాడు ఆయన. వెంటనే వీళ్ళు కళ్ళు మూసుకునిలా రెండు చేతులు జోడించి తల మీద పెట్టి కళ్ళు మూసుకుని, శివ అతిథి కోరిక తీర్చడం కోసం పొడి బట్టలు కట్టుకుందాం అనుకుంటున్నాం, ఇస్తావా అని కళ్ళు ఇప్పి చూశారు. చూస్తే అక్కడ గుడిసె మొత్తం వెళ్ళిపోయింది, ఆ గుడిసె స్థానంలో అపూర్వమైన భవనం వచ్చేసింది, ఆ ఇల్లంతా సకల సంపదలకి నిలయమైపోయింది. ఈ ముసలాయన ఇందాక చెమట పట్టుకొచ్చి ఇచ్చిన ఆయన ఉన్నాడే, ఆ ముసలాయన తెల్లని పిండి వెన్నెల వంటి ఆకారంతో పరమేశ్వరుడిగా మారిపోయాడు. ఆయన పక్కన పార్వతి వచ్చింది, పార్వతీ పరమేశ్వరుడు
అతిథి రూపంలో వచ్చి ఇంత పరీక్షించారు. వీళ్ళకి మతిపోయింది. రెండు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసేశారు. కాళ్ళ మీద పడిపోయారు. పరమేశ్వర ఎంత కరుణ నీది, అనగా అతిథి కోసం ఇంత కష్టపడ్డారు మీరు, అతిథిలో శివుణ్ణి చూశారు, అతిథికి అన్నం పెట్టడం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు, అతిథి ఏం చెబితే అది చేశారు, అతిథి శివుడు అనుకుని నమ్మకంతో బయటికి వెళ్ళి స్నానం చేయంటే చేశారు, బియ్యం అంటే బియ్యం తెచ్చారు, పులుసు అంటే పులుసు పెట్టారు, చెమటను కూడా అసహించుకోకుండా అందులో వేశారు, రుచి చూడడం అంటే చూశారు. ఇదే భక్తికి పరాకాష్ట. భక్తి కిన్న కరోతి, భక్తి చెయ్యలేని పని అంటూ ఏమీ లేదు. ఆ భక్తికి పరమేశ్వరుణ్ణి నేను లొంగి వచ్చాను. ఈ క్షణం నుంచి మీరు 1000 సంవత్సరముల కాలం జీవిస్తారు, సకల సంపదలు పొందుతారు, అన్నదానం చేస్తారు, శివుణ్ణి నిరంతరం స్తుతిస్తారు, సకల సుఖాలు అనుభవించాక నా లోకానికి వస్తారు అని వరమిచ్చి మాయమైపోయాడు. ఆ తర్వాత అప్పటి నుంచి ఆయనకి మారేశ్వరుడని పేరు వచ్చిందట. ఆ ఊళ్ళో ఉన్న శివుడికి ఈ ఇళయాన్కుడు అనే గ్రామంలో శివుణ్ణి ఈ మారన్న పేరు మీదుగా మారేశ్వరుడు అనేవారట. వీళ్ళు అదృష్టవంతులు, శివానుగ్రహం పొందారు, సంపదలు పొందారు, కీర్తి పొందారు, 1000 ఏళ్ళు జీవించారు. సాధారణంగా 100 ఏళ్ళు బతకడమే కష్టం. కలియుగంలో 1000 ఏళ్ళు జీవించి ఆయన దయవల్ల సకల సుఖాలు అనుభవించి ఆయనలో లీనమైపోయారు. ఈ అద్భుత గాథ విన్నటువంటి వాడికి జీవితంలో దారిద్ర్యం రాదట. నమ్మకంతో, శ్రద్ధతో, భక్తితో వినాలి. వినేటప్పుడు మళ్ళీ ఎలా వినాలి? అత్యంత శ్రద్ధతో వినాలి. అలా నమ్మకంతో విన్నటువంటి వాళ్ళంతా ఈ భక్తుల చరిత్ర విని సకల శుభాలు పొందారు. గట్టిగా చెప్పండి, నమః పార్వతీపతయే. ఓం నమ శివాయ.